ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధురి మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్రాజ్ తో కలిసి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గాదిరాజు బుచ్చి కృష్ణంరాజు గ్రామ కమిటీ అధ్యక్షులు ఆకుల సత్యబాబు బృందం వారికి ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం గ్రామాల్లో ఆయా ప్రాంతాల్లోని ప్రధాన నాయకుల్ని కలిసి మాట్లాడారు. ముందుగా మాజీ సొసైటీ అధ్యక్షులు దివంగత నేత పెన్మత్స జగ్గరాజు అల్లూరి సీతారామరాజు విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెన్మత్స శేఖర్రాజు సుబ్బరాజు కిషోర్ వర్షాల ధనరాజు కంకిపాటి దొరబాబు ఏలూరి పండు కోల పండు పసుపలేటి మణి రాయపురెడ్డి మాణిక్యాలరావు పెన్మత్స శరత్రాజు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా మోసం చేస్తారో మీ అందరికీ తెలుసు. రేపన్నాడు అసలు మనమందరం చూస్తే మన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఏదైనా అభివృద్ధి జరిగిందంటే మాత్రం అది మన ప్రభుత్వం హయాంలోనే. ఈ గత నాలుగు ఐదు సంవత్సరాల్లోని అసలు ఏ ఒక్క రూపాయైనా అభివృద్ధి జరిగిందా? ఎక్కడన్నా పెడితే పాప వెళ్తారు ఒకసారి. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ తెలుసు ఆనాడు ఎలక్షన్స్ ముందు 2019 ఎలక్షన్స్ ముందు చాలా దగ్గరలోనే రావడం జరిగింది. అప్పుడు ప్రతి గ్రామంలోని అందరినీ పరిచయ కార్యక్రమాలు చేసుకోవడం అవ్వలేకపోయింది. అలాగే దాని తర్వాత మాకు కూడా వచ్చిన చాలా వరకు పార్టీ పరంగా పార్టీ హెడ్ ఆఫీస్లోని బ్యాక్ ఆఫీస్లో లోకేష్ గారితో చంద్రబాబు నాయుడు గారితో పనిచేస్తూ చాలా సమయము పార్టీ హెడ్ ఆఫీస్లో ఉండడంతో ఇక్కడ ఊళ్ళోని అందరితో పరిచయం చేసుకోవడం ఇబ్బందిగా కలిగింది. కానీ ఏదైనా సరే ఒకటి నాన్నగారు ఆశయాన్ని తీసుకెళ్లాలని, నాన్నగారు ఎటువంటి ఏ విధంగా మీ అందరితో కలిసి ఉన్నారని ఆ విధంగా మీ అందరితో కలిసి ఉండాలని, అలాగే నాలో ఏదన్నా ఏదైనా తప్పు ఏదైనా ఉంటే కూడా నేను అది సరిదిద్దుకుంటానని, మీరందరూ మాత్రం మాకు మొన్న 2019లో మీరు ఎలా మా అందరికీ మాకు విజయబాబు గారికి ఎలా మీరు కలిసి అత్యంత ఎలా కృషి చేసి మాకు మొన్న ఓటు వేయించారో, అలాగే ఈసారి కూడా రేపు 2024లోని ఎలక్షన్స్ రాబోయే ఎలక్షన్స్లో మా ఇద్దరికి మీరు అలాగే తోడుగా ఉంటూ అలాగే ఆశస్సులు మీరు మాకు అందజేస్తారని కోరుకుంటూ, అలాగే రేపన్నాడు విజయబాబు గారిని చెప్పడం జరిగింది. ఏదైనా సమస్య ఉన్నా సరే మీరు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వారికి అన్నగా తోడుగా ఉండాలని, అందులో ఎటువంటి సందేహం లేదు. నేను ఖచ్చితంగా మీ అందరితో కలిసే నడుస్తాను, మీ అందరితో మా నాన్నగారు ఎలా కలిసి ఉన్నారో అలాగే నేను మీ అందరితో నడుస్తానని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకోవడం జరిగింది. గత ఎలక్షన్లో మరి జరిగిన విశేషాలు మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అని చెప్పి ప్రజలందరినీ మోసం చేసి మరి ఇచ్చిన నవరత్నాలు అవి కూడా ఏమీ చేయకుండా ఈ రాష్ట్రాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మరి ఆ రోజు బాలయోగ్ గారు మన కోనసీమలో మన జిల్లాలో ఆయన టైంలోనే ఎక్కువగా అభివృద్ధి జరిగింది. మన అందరికీ తెలిసి ఆనాయుధులకి బ్రిడ్జ్ కానీ మన ముందున్న రోడ్డు కానీ మన అందరికీ సుపరిచితులు. ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు మన జిల్లా చేశారు. అయినా కానీ
మన తక్కువ ఓట్లతో 30,000 33,000 44,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఎంపీగా. నేనేమో 5,000 ఓట్లతో మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మీ అందరి సహకారం కావాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే అప్పుడు లాస్ట్లో ఒక నెల ఉండగానే సీట్ ఇవ్వడం వల్ల అందరినీ కూడా కల్లాకపోయాడు. అప్పుడు అందరినీ అన్ని గ్రామాలు వెళ్ళి ఇప్పుడు ఇలా పరిచయ కార్యక్రమాలు మరి పెడుతున్నాం. ప్రతి గ్రామం వెళ్ళి అందరినీ పెద్దలందరినీ కూడా కలుసుకుని వారి యొక్క సహకారాలు కావాలని చెప్పి మరి బాగా హరీష్ వచ్చారు కాబట్టి మరి మీ అందరి మద్దతు కావాలి. మీకు ఏ సమస్య ఉన్నా వీళ్ళందరినీ కూడా నువ్వు కూడా గుర్తుంచుకుని మీ నాన్నగారు ఏ విధంగా గుర్తుంచుకుని ఏ కార్యక్రమం ఏ ఇబ్బంది వచ్చినా ఆయన ముందొచ్చి అండగా ఉండేవారు కాబట్టి మాకు లాంగ్ టైం నువ్వు ఎంపీగా ఉంటావు కాబట్టి తప్పకుండా వీళ్ళందరినీ కూడా ఏ సమస్య వచ్చినా నీ దృష్టికి తీసుకొస్తారా, తప్పకుండా పరిష్కారం చేయాలి. మరి మన హరీష్ బాగా